వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటా హడావుడి, ఏంటి అక్కడిక్కడ తిరిగి ఏంటి తయారు చేస్తున్నానని చూస్తున్నారా? పాపది యాక్చువల్ బర్త్డే వస్తుందన్నమాట. సో దానికోసం అనేసి బ్యాక్డ్రాప్ తయారు చేస్తున్నాను, అంటే డెకరేట్ చేస్తున్నాను. ఆ రౌండ్ వచ్చేసి మీకు అమెజాన్లో రకరకాలు దొరికిపోతాయండి. సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది అమెరికా అని కాదు, ఇండియా కాదు, ఎక్కడైనా సరే పెద్ద కాస్ట్ కూడా ఏం లేదండి. $45 to $50 మీకు ఇంకా ప్రైస్ అనేది మీకు ఇంకా మంచి క్వాలిటీ అలా చూసుకుంటే బెస్ట్ ప్రైస్లో కూడా, అంటే మంచి మంచి ప్రైజెస్లో మంచి మంచి వెరైటీస్ దొరికిపోతూనే ఉన్నాయన్నమాట. సో నాకు ఎలా నచ్చిందో, నాకు ఎలా ఈజీగా ఉంటుందో నేను ఆ బ్యాక్డ్రాప్ ఆర్డర్ పెట్టుకోవడం అయితే జరిగింది. సో నేను బ్యాక్డ్రాప్ డెకరేట్ చేయడానికి పెద్దగా ప్లాన్ చేసుకోలేదండి. ప్లాన్ చేసిన తర్వాత ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి, మళ్ళీ అవి కుదురుతాయో లేవో అనేసి పక్కన మైండ్లో ఒకటి నడుస్తూనే ఉంటుంది. సో అందుకనే ప్లాన్ లేకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోయాను. సో ఫైనల్ లుక్ ఏది బాగుంటే అది ఉంచేద్దామని. కానీ తయారు చేయడానికి ముందు మాత్రం, అంటే డెకరేషన్ స్టార్ట్ చేయడానికి ముందర నా పాపకు నచ్చే కలర్స్ చిన్న చిన్నవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ బ్యాక్డ్రాప్లో యాడ్ చేయడానికి తప్పకుండా ట్రై అయితే చేశానన్నమాట. సో పిల్లల బర్త్డేస్ అంటే మొన్న తిథి నక్షత్రంతో కూడుకున్న ఒక అందులో గుప్త నవరాత్రులు ఇవన్నీ ఒకే రోజు నేను సెలబ్రేట్ చేయడం జరిగింది పాపకు సంబంధించి. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్ బర్త్డే అన్నమాట. సో బర్త్డేకి నేను మా పాపని ఎక్కడికైనా తిప్పనివ్వండి, ఎన్నైనా గిఫ్ట్స్ ఇవ్వండి, లేకపోతే దాన్ని ఏమన్నా చేయనివ్వండి, కానీ ఎక్కడో అక్కడ చిన్న పిల్లలు కదా, తన ఏజ్ పిల్లలు ఉన్నా, తన క్లాస్మేట్సో లేకపోతే అదే స్కూల్ మేట్స్ అట్లా ఎవరైనా ఆడుకునే పిల్లలు ఉంటే ఇంకెక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో అలా ఒక చిన్న ప్రయత్నం చేశానన్నమాట, తన క్లాస్మేట్స్ అందరినీ ఇన్వైట్ చేశాను. అందరినంటే ముఖ్యంగా ఆడపిల్లల్ని. ఆ ఇన్వైట్ చేయడానికి ముందర నా మైండ్లో ఏంటంటే ఇప్పుడు హాలిడే సీజను, అందరూ చాలా వరకు వెకేషన్కి ప్లాన్ చేసుకొని ఉంటారు, పిలిస్తే వాళ్ళు రాగలుగుతారో లేదో అని ఒక చిన్న టెన్షన్ ఉండే అన్నమాట. కానీ పిలిచిన ఎవరెవరినైతే ఇన్వైట్ చేశానో ఒక పావు వంతు పిల్లలు అయితే వస్తున్నారు, అంటే ముప్పావు వంతు పిల్లలు, ఒక పావు వంతు పిల్లలు ఇంకా తెలియదు అన్నమాట. సో నా పాపకంటే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఆడపిల్లలు అంటే స్కూల్ పిల్లలు వస్తే తను ఇంకెక్కువ, అంటే స్కూల్ పిల్లలు తన ఫ్రెండ్స్ అలా ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి. సో బ్యాక్డ్రాప్ అయితే ఆ రౌండ్ వచ్చేసి నేను ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, దాంతోపాటు ఆ లైట్స్, తనకి స్టార్స్ అంటే ఇష్టం, అలా చిన్న చిన్నవన్నీ చిన్న చిన్న వాటిలో యాడ్ చేస్తూ. కర్టన్స్ ఏంటంటే నేను బయట కొండం మర్చిపోయానండి. సో నా ఇంట్లో ఉన్న కర్టన్స్ నేను దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఏంటంటే ఒకటే పెద్దది, ఒక మనకి ఇంచుమించు 13 to 14 feet హైట్ కర్టన్ అయితే చాలా సరిపోయేది. నా దగ్గర అంత హైట్లో ఉన్న కర్టన్ లేదన్నమాట. సో అందుకనే నా విండో కర్టన్స్ తీసి వాడటం జరిగింది. చూడ్డానికి వీడియో అంతా ఒక 15 to 16 minutes ఉండొచ్చేమో. ఈ మొత్తం పని చేయడానికి నాకు 4 to 5 hours ఈజీగా పట్టింది. దాంతోపాటు అది ఎలా కుదురుతుందో, ఎలా వస్తుందో, అవన్నీ మైండ్లో నడుస్తూ ఉన్నాయి, సరిగ్గా వస్తుందా రాదా, ఇలాంటివి ఎన్నో చేయించాను. కానీ నేను ఎప్పుడూ చేయలేదు, అంటే స్వతహా కొన్ని చిన్న చిన్నవి చేసుకున్నాను. కానీ ఇదేంటంటే ముఖ్యంగా పిల్లలకి నచ్చాలి కదా, సో ఆ విధంగా అందులో మా పాపకి నచ్చుతుందో లేదో అనేసి ఒకవేళ చేస్తే అది నీట్గా వస్తుందా రాదా, ఆడ్గా ఉంటుందా, ఇలాంటి బోల్డ్ని నా మైండ్లో నడుస్తున్నాయి. కానీ పని అయితే స్టార్ట్ చేశాను. సో లైట్స్, కర్టెన్స్ ఇవన్నీ యాడ్ చేశాను అన్నమాట. తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. ఆ పైన కర్టెన్స్ యాడ్ చేశాను అనే విషయం తెలుస్తుంది. సో దాన్ని కవర్ చేస్తాను లేటర్. సో తనకి స్టార్స్, లైట్స్, బలూన్స్, పిల్లలందరికీ ఇవి నచ్చుతాయి కదండి. సో ఆ నచ్చేటివన్నీ కూడా ఆ బ్యాక్డ్రాప్లో యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానన్నమాట. అవన్నీ LED lights. సో బలూన్స్ అన్నీ తనకి నచ్చిన కలర్స్,
ఒక ఒక మైండ్లో ఒక థీమ్ అయితే ఉంది, అంటే ఏ కలర్ వాడాలి ఏంటి అని. సో దాని ప్రకారంగానే తయారు చేస్తున్నాను. సో మనకి ఏంటంటే ఇది వాల్మార్ట్లో దొరుకుతుందండి. ఇది బలూన్ గార్లాండ్ చేయడానికి ఈ ప్లాస్టిక్ది అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు అన్ని బలూన్స్ అన్నీ ఇట్లా ఊది పెట్టుకున్నాను కదా, ఇక్కడ ఏదైతే హోల్స్ ఇచ్చారో చూసారా, ఈ హోల్స్లోకి నేను వాటిని ఎక్కిస్తున్నాను అనమాట. చూడండి ఇలా గార్లాండ్ లెక్క తయారైంది ఇప్పుడు. ఆయన కొంచెం పని ఉంటుంది బట్ స్టిల్ ఇగో ఇలా గార్లాండ్ లెక్క తయారైంది చూడండి. It might take like 1 hour, 10 minutes, 30, depends on how fast. ఇలా అవుతుంది, మీకు చూపిస్తాను నేను. తల్లి ఒకసారి ఇది రికార్డ్ చేయవా ప్లీజ్. ఇలా పట్టుకొని ఇట్లా రికార్డ్ చేయను చూపిస్తాను, ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తే అందరికీ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ బెలూన్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఈ బెలూన్ని ఇక్కడ హోల్ ఉంది చూడండి, ఈ హోల్లోకి ఎక్కేస్తుంది, అంతే ఎక్కేసింది చూసారు కదా. ఇప్పుడు అలా నేను ఫస్ట్ వైట్ పింక్ అలా అనుకున్నాను, వైట్ పింక్ గోల్డెన్ కలర్ అలా అనుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ పింక్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను వచ్చేసి మళ్ళీ యా గోల్డ్ పెడుతున్నాను. ఇది ఇది ఇక్కడ హోల్ ఉంది, ఆ హోల్లోకి ఇది కొంచెం ట్రిక్కీగా ఉంది బట్ ఈజీ ఉంది. ఫస్ట్ టైం నేనండి ఇది చేయడం, అయితే చూసాను ఎన్నోసార్లు చేయించాను కానీ చేయడం స్వయంగా చేయడం అయితే ఫస్ట్ టైం. ఇది నా పాప బర్త్డే కోసమని స్పెషల్గా నా చేతితో ఛాలెంజ్ చేస్తున్నా. సో చూసారు కదా ఇది గోల్డెన్ కూడా ఎక్కిచ్చేసాను, ఇప్పుడు ఇంకొక గోల్డెన్ ఎక్కేస్తున్నాను. సో ఇప్పుడు మనం బయట ఏదైతే బ్యాక్డ్రాప్ తయారు చేసాం కదా, రౌండ్ బ్యాక్డ్రాప్ కర్టన్స్ తోటి, సో దానికి ఇది ఎక్కిస్తాను అన్నమాట. ఈజీ అయితే చూడడానికి ఉంది కానీ టైం టేకింగ్ అన్నమాట, హార్డ్ అయితే కాదు ఎందుకంటే ఇది ఊదేది కాదు, అంటే మనమేం ఊదట్లేదు కదా. సో మనం ఏంటంటే మనము ఇది ఎలక్ట్రిక్ ఎయిర్ ఇన్ఫ్లేటర్ తోటి దాన్ని ఫస్ట్ అన్ని బెల్లూన్స్ ఊదాం కాబట్టి తొందరగా అయిపోయింది. ఊదానా, ఊదినంత సేపు అట్లా టక 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 పేలినాయి కూడా బెల్లూన్స్. మా పాప భయపడ్డది కూడా, భయపడ్డావా లేదా? సో మీకు ఒక్కసారి ఫైనల్గా చూపిస్తున్నాను, అంటే అదే బెల్లూన్ దండ. ఈ దండకి ఏంటంటే మనకి ఫస్ట్ టైం ఎవరికైనా రాదు అని అనిపించినా లేకపోతే ఈజీగా కావాలి అనుకుంటే మనకి దొరుకుతుంది అనమాట ఈ ప్లాస్టిక్ది ఒకటి. సో దాంట్లో బెలూన్స్ అన్నీ నేను ఊది పెట్టుకున్నాను కదా, ఈ ఊది పెట్టుకున్న బలూన్ని ఈ ఒక్క బలూన్ని చూడండి, ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని దీంట్లోకి, ఈ ఇక్కడ 2 holes ఉన్నాయి కదా, దీంట్లోకి ఇరికిచ్చి దీంట్లో సెక్యూర్ చేసి పెట్టాలన్నమాట, అంతే. ఆ విధంగా ఇది ఇక్కడ చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది, నేను దీంట్లోకి ఎక్కించి అటు పక్కకు పెట్టేసి అటు పక్కకి కొంచెం జరుపుతూ జరుగుతుంది. సో కింద ముడి వేసి పెట్టాను కదా, ఇంకా ఇది ఊడదన్నమాట. ఇంకొకటి బలూన్స్ పెద్ద పెద్దగా ఊతే పాప్ అవుతూ ఉంటాయి, అందుకే చిన్న సైజులో ఊదాను. ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అవ్వడానికి ఒక 1 hour ముందు పెద్ద పెద్ద బలూన్స్ యాడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు అన్నమాట. సో నాకు ఇవన్నీ ఇంచుమించు సేమ్ సైజులో కనిపించాయి. సో మా పాపకు వచ్చేసి ఇలా నచ్చిందనమాట, అంటే ఇలా కావాలని ఈ కలర్స్ తనకు ఇష్టము యాక్చువల్గా. సో మా పాపకి ఈ కలర్స్ అంతా ఇష్టం అన్నమాట, సో అందుకని ఈ కలర్స్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో తల్లి ఒకసారి ట్రా ఇంత పాట వీడియో రికార్డ్ చేద్దామని.
ఇది మన అందరికీ చూపిస్తే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా. ఇది పట్టుకో ఒక నిమిషం, ఇట్రా ఇది ఇలా పట్టుకో. సో ఇప్పుడు ఈ బెలూన్ని నేను దీంట్లోకి దూరుస్తున్నాను. సో దూరింది కదా, దీన్ని అది పక్క హోల్లో సెక్యూర్ చేసి పెట్టాలన్నమాట, ఇది ఊడిపడకుండా. అంతే, చూసారు కదా, అది అలా సెక్యూర్గా ఉంటుంది, ఇంకా ఊడదన్నమాట. డ్రాప్ రెడీ అయిపోయింది, దాన్ని వచ్చేసి నేను హాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో యా, ఫైనల్ లుక్ అయితే చూడండి ఇలా ఉంది. మీ అందరికీ నచ్చిందా లేదా ప్లీజ్ తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఇలానే నన్ను ఎంకరేజ్ చేయండి, ఇలానే నన్ను బ్లెస్ చేయండి.
సో మీకు బ్యాక్డ్రాప్ నచ్చితే కామెంట్ చేయటం మర్చిపోకండి. మరికొన్ని పార్టీ విశేషాలతోటి కొత్త వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.